నా మీద ప్రత్యేక అభిమానంతో కమల్ పాటకి పిలిచి ఒక ఆర్థిక సమావేశం చేసినటువంటి ప్రతి ఒక్కరికి వాస్తవం చెప్పాలంటే ఓ 20 రోజుల ముందు దాకా అమరీష్ ఎవరో నాకు తెలియదు కూడా తెలియదు. నా మీద కొంతమంది నేరుగా ఫోన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత కొంతమంది నాకు నేరుగా ఫోన్ చేసి ఫోన్లో నన్ను నీచాతీచంగా దుర్భాషలాడి దాన్ని మళ్ళీ తీసి సోషల్ మీడియాలో పెట్టి ఏ విధంగా చేశారో మీకు తెలుసు. ఆ పరిస్థితుల్లో ఒక యువకుడు నెల్లూరు నుంచి ఫేస్బుక్ లైవ్ పెట్టి నా మీద దుర్భాషలాడిన వ్యక్తికి అదే రీతిలో అంతకి వందింతల సమాధానం ఇచ్చినాడు అమరీష్ ఫేస్బుక్ లో కొన్ని లక్షల నాకు అసలు అర్థం కదా. ఎవరి అబ్బాయి అడిగినప్పుడు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మా వాళ్ళు చెప్తే ఒకసారి అబ్బాయి చూడాలయ్యా తీసుకోండి తీసుకొని వస్తే అమరీష్ అన్ని మాట్లాడాడు బీటెక్ చదువుకోవాలన్న కమ్యూనికేషన్ బీటెక్ కమ్యూనికేషన్ చదువుకోవాలని చెప్పాను. అంతా చెప్పి లాస్ట్ లో వెళ్ళేటప్పుడు హజరత్ కొడుకు మాట్లాడు ఒకసారి నాకు ఎలా అడగాలని పరిస్థితి హజరత్ అయినా వేరే హజరత్ అని హజరత్ అంటే అంటే అవునా మీరు అనుకునే హజరత్ కొడుకునే చెప్పడం జరిగింది. వీళ్ళ తండ్రి నాకు స్నేహితుడు వీళ్ళ తండ్రి చాలా కాలం క్రితం మరణించాడు వీళ్ళప్పటికీ చిన్న పిల్లలు ఆ తర్వాత కుటుంబంతో నాకు బంధాలు కూడా లేవు. అలాంటి అమరీష్ నా మీద ప్రత్యేకమైన అభిమానంతో ముందుకు వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమరీష్ చెప్పాను వద్దు అమరీష్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎందుకు ఆర్పేశామంటే అన్న మేము అన్నింటికి సిద్ధం మీరు ఖచ్చితంగా రావాల్సిందే మా కోసం రావాల్సిందని చెప్పని ప్రత్యేకంగా పట్టుబట్టి కబడిపడుతూ ఉన్నటువంటి యువ మిత్రులు అందరూ కూడా మీకు ఆత్మీయ సన్మానం చేయాలా నా కోసం రావాలని చెప్పడం జరిగింది. అమరీష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని మర్చిపోయే అలవాటు ఏ రోజు లేదు. విఆర్ కళాశాల విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈనాటి దాకా కష్టాల్లో నా వెంట నడిచిన నాయకుల కార్యకర్తల పేరు రాష్ట్రులకి అన్ని రకాల అండగా ఉండేవాళ్ళు నాకు ఉంది. నేను మీ అందరి ముందు మాట చెబుతున్నా ఈ యొక్క కష్టకాలంలో నాకు అండగా నిలిచి నెల్లూరు నగర నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కబడిపాడంలో నా చేత ఆర్పీ సమావేశం పెట్టించిన అమరీష్ ని నా జీవితకాలం మర్చిపోయి చెప్పడం కూడా చాలా మంది పేరు దాసులు సైతం అడుగుతూ ఉన్నారు. దాదాపుగా 10 ఏళ్ళుగా ఒక దూరం అయిపోయినాం. అక్కడ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత నెల్లూరు నగరంలో వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అదేమంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్కన విధంగా రాకూడదు అంటాం ఈరోజు ఆ పరిస్థితి కాదు కదా మా దగ్గర కూడా రావాలని చెప్పని బంగ్లా తోట కుసుమార్జనవాడ ఎన్టీఆర్ నగర్ బాలాజీ నగర్ సత్తపేట మన్సూర్ నగర్ జెండా వీధి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున స్నేహితులు శ్రేయోదాసులు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ నా శ్రేయోదాసులు నా స్నేహితులు. ఈరోజు నేను స్వేచ్ఛాజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి నేను ఎక్కడైనా సరే పర్యటించవచ్చు స్నేహితులు శ్రేయోదాసుల ప్రాంతాల్లో ఎన్ని ప్రాంతాల్లో కూడా అన్ని చెప్పాను చెప్పిన అన్ని ప్రాంతాల్లో కూడా తప్పకుండా ఆత్మీయ సమావేశాలు ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని మీ అందరినీ కలుసుకుంటారని చెప్పని ఏది ఏమైనా ఈ కష్టకాలంలో నా అండగా నిలిచేదానికి మీరు వచ్చిన దానికి ఎప్పటికీ మనం మర్చిపోవని చెప్పని మీరందరూ కూడా ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు. యంగ్స్టర్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో ఉండటం మంచిదే కానీ రాజకీయాల్లో ఉండి జీవితాలను మాత్రం ఇబ్బంది పడే పని తీసుకురావద్దు. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు గర్వంగా మా బిడ్డ మంచి ప్రయోజనపడేవాడు అనే విధంగా ముందుకు సాగండి. మీరు అటు క్రీడల్లో కానీ సేవా కార్యక్రమంలో కానీ అన్నింటిలో కూడా చురుగ్గా ఉండండి. ఆ క్రీడలకు సంబంధించి ఎక్కడ ఏదున్నా సరే అన్ని రకాల కూడా నేను అండగా ఉంటా. అదేవిధంగా ఏదైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ కావాలనుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ ఖర్చు లేకుండా పేదరికంలో ఉంటే చదివి అదేవిధంగా మీరు ఎవరైనా సరే స్వయం ఉపాధి పథకాలు పెట్టి జీవితంలో పైకి రావాలని కోరుకున్నప్పుడు మీ అందరికీ ఒకడు ఉన్నాడు మీ అన్న ఆ అన్న పేరు కోటం రెడ్డి శ్రీరామ్ రెడ్డి మరోసారి ఇక్కడ విచ్చేసినటువంటి అందరినీ
పేరు పేరున అభినందిస్తూ ఈ రోజు